ఇవాల నేను బీపీడిఆర్ ఒడియాలు ఎలా పట్టుకోవాలి ఏంటో కొండ ప్రకారం చూద్దాం అనుకుంటున్నా చూసినా ఏంచుకోండి చూడండి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే బి పొడియాలకు ఏం కావాలో చూసేద్దాం ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి చూస్తేనే నేను ఈ ఒడియాలు అనేది ఎట్లా వండుతున్నాను పిండి నేను చీర మీద ఎట్లా పోతున్నానో మీకు అర్థమైపోయింది చిరుకు చీర మీద నేను బి పిండి ఒడియాలు పోయిపోతున్నా చూసేద్దాం చివరిదాకా చూడండి ఇంత అల్లం తీసుకున్నా దీన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుందాం ఈ ముక్కలు తరుక్కున్నాం కదా ఈ ముక్కలు మిక్సీలో వేసుకొని ఎండుమిర్చి ఒకసారి తీసుకుందాం చూడండి ఎండు మిర్చిని ఇట్లా ఇరగదీసి మళ్ళీ జార్లో ఇట్లా వేసుకున్నాం ఈ మిరకలు అట్లా వేసుకున్నాం కదా కరివేపాకు శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుందాం ఈ శుభ్రంగా కడిగి కరివేపాకు వేసుకున్నాం కదా దీన్ని కచ్చాపిచ్చ మిక్సీ వేసుకుందాం దీన్ని మెత్తగా అసలు వేసుకోవద్దు కచ్చాపిచ్చ చేసుకోవాలి చూడండి కచ్చాపిచ్చ ఇటు ఇట్లా చేసుకోవాలి మెత్తగా అసలు చేసుకోవద్దు ఇప్పుడు ఈ పిండికి ఎంత నీళ్ళు కావాలో ఏంటో చూసేద్దాం ఇంత నేను కొలతలు చెబుతానన్నా కదా నేను ఇంత చెమ్ము ఇలాంటి తెపాలు తీసుకున్నా ఇలాంటి తెపాల పిండి తీసుకొని ఇంత పిండి తీసుకొని దీంతో 6 చెమ్ములు నీళ్ళు పోసుకోవాలి ఈ తెపాలతో పిండి ఈ తెపాలతో 6 చెమ్ములు నీళ్ళు 4 చెమ్ములేమో కాసుకోవడానికి పెట్టుకోవాలి 2 చెమ్ములేమో పిండి కలుపుకోవడానికి మీరు ఎంత దన్నా తీసుకోండి మీరంత దన్నా తీసుకోండి ఇంతదైతే ఇంత తీసుకోండి ఇంతదైతే ఇంత తీసుకోండి ఒక చేసి పెడతాను నేను ఇంతదైతే ఇంత ఇంతదైతే ఇంత ఎంత అన్నా తీసుకోండి దా చెమ్ము దాన్ని బట్టి చెమ్ముకి మీరు ఎంత తీసుకుంటారో పిండి దాంతో 6 తీసుకోవాలి కాసుకోవడానికి 4 పిండి కలుపుకోవడానికి 2 ఇప్పుడు నేను పోసేసుకుంటున్నా నేను ఒకటి కదా ఇంకా 2 ఉంటాయి కదా సార్ నీళ్ళు ఇంకా 2 చెమ్మల నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ 2 చెమ్మల నీళ్ళు నేను పిండి కలుపుకునేటప్పుడు చూపెడతాను మీకు ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నా హైలో పెట్టేసుకోండి తొందరగా అవుతుంది ఈ మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కదా ఈ నీళ్ళు బాగా ఇట్లా తెరిన దాకా కాసుకోవాలి కాసుకున్నాక మళ్ళీ ఏమేమి వేసుకోవాలో చూపెడతాను ఇక నేను దీన్ని పిండి పోసుకున్నాను ఇప్పుడు మనం 4 చెమ్ములు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ దీంతో 2 చెమ్ములు తీసుకొని పిండి కలుపుకుందాం దీని పిండి కదా కలుపుకుందాం ఇది 2 చెమ్ము చక్కగా ఇట్లా కలిపేసుకుందాం పోసుకుంటా 2 చెమ్ములు పోసుకొని ఇట్లా కలిపి పక్కగా పెట్టుకోండి ఎందుకంటే ఇట్లా కలిపేది గడ్డలు లేకుండా పిండి చక్క కలిసిపోయింది అన్నమాట పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది మనం వేడివేడి నీళ్ళలో పోసుకుంటాం కదా అలాంటప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా బాగుంటుంది చక్కగా మనకి గంజిలా ఉడకాలి ఇది నేను ఉడికేటప్పుడు చూపెడతా మీకు చక్కగా పోసుకునే విధాయకం అంతా చూపెడతా చూడండి ఈ వీడియో శివదాకా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇట్లా ఇంక చూడండి మీకు అర్థమయ్యేలాగా చూపెడుతున్నాను చూడండి ఇట్లా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళలో ఇది అనేది పిండి కలుపుకుని పోసుకున్న ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి చక్కగా తెరులుతున్న నీళ్ళు ఆ తెరిలేటప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని పోసుకుందాం ఇది అడుగు అంటకుండా తిప్పుకుంటా ఉండాలి అడుగు అస్సలు అంటకూడదు కొంచెం లోపల మనం ఉడికే కొంత కంటినా కానీ ఇప్పుడైతే తిప్పుకుంటూ ఉండాలి గడ్డలు కట్టిద్ది పోయిన వల్లనే ఇది మళ్ళీ కొంచెం ఉడికినాక చూసుకుందాం చూడండి ఇగో
ఇందాట మీకు అర్థం కాదని చెప్పి ఇప్పుడైతే బాగా అర్థమైందని చెప్పి ఇప్పుడు చూపెడతానా గుప్పిడంత జీలకర్ర ఇంత పిండికి మన ఉజ్జాంపు మీకు తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు చూపెడతానా గుప్పిడి జీలకర్ర వేసుకున్నా గుప్పిడి నువ్వులు మనం తయారు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇట్లా కలుపుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంత కలర్గా తయారవుతుందో బాగా కలర్ఫుల్గా తయారవుతుంది కదా వడియలు ఎండినాక కూడా చాలా కలర్గా మనం వేయించుకున్నా కూడా బాగుంటాయి ఫ్రై చేయండి ఇది ఉడికినాక చూద్దాం ఇంకా చూడండి చక్కగా ఉడుకుతుంది ఇట్లా మనం అన్నం ఉడికినట్టు ఉడకాలి ఉడికితేనే ఈ గంజిద చూడండి చిక్కదనం ఇట్లా వస్తేనే మీకు ఒడియం అనేది చక్కగా వచ్చింది తీసుకునేటప్పుడు కూడా ఇట్లా చిక్కగా చక్క గంజిలాగా కావాలి గంజి కనుక మనం పట్టుకుంటే ఇట్లా బంకలాగా ఎట్టాతికిద్దో ఒకసారి మీరు ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా చూడండి అది చూడండి ఎట్లా తుతుందో నాకు అది చూడండి ఎట్లా తుతుందో అట్లా అతకాలి అతికితేనే మనకి చక్కగా చీర మీద పోసుకుంటే ఒడియం అనేది బాగా వచ్చింది ఇక నాకు ఇది రెడీ అయిపోయింది చూడండి అట్లా అన్నం ఉడికినట్టు ఉడకాలి అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఉడకటం అంటే మటుకి ఉడకటంలో మీరు ఏది పొరపాటు చేసినా కానీ ఒడియం మటుకి రాదు చూడండి చక్కగా ఉడుకుతుంది నేను చూపించినట్టు మీరు చేసుకోండి చక్కగా వస్తాయి ఒడియాలు చూడండి ఉడికిపోయింది కదా ఇక నేను దించేసుకుంటున్నా నేను ఇక్కడ ఒడియాల పిండి దించేసుకున్నాక కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకుంటున్నా ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ముద్దలాగా అవుతుంది దాంట్లో వేడి నీళ్ళు కలుపుకొని మళ్ళీ పోసుకుంటే బాగుండదని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నా వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి సన్నీళ్ళు మడికి పోసుకోకూడదు సన్నీళ్ళు పోసుకుంటే వడియం రాదు చూడండి గిన్నె వేరే గిన్నె పోసుకొని కొంచెం కొంచెం పోసుకొని నేను తీసుకెళ్తున్నా పోసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకుందాం ఎందుకంటే చిక్క పడకుండా ఉంటుంది మూత పెడితే ఇక చూడండి ఒడియం ఇది ఇట్లా పెట్టుకుంటున్నాం కదా పెట్టుకునేటప్పుడు మన చీర మీద ఇట్లా ఆగాలి ఆగితేనే అప్పుడు ఒడియం వచ్చింది కానీ చూడండి కరేపాకు జీలకర్ర పచ్చిమి ఎండుమిరకాయలతో ఇట్లా పచ్చిమిర్చి తొక్కుకున్నాం కదా ఆ ఎండుమిర్చి మళ్ళీ నువ్వులు ఇవన్నీ వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో ఈ ఎండి నాకు కూడా అట్లానే ఉంటుంది వేయించుకుంటే ఇంకా బాగుంటుంది సరే ఇవి పోసేసుకుందాం చూడండి చిక్క పడిపోయింది కదా ఇది ఇట్లా అయిపోతుంది కాబట్టి లాస్ట్కి దాన్ని మనం ఏం చేయాలంటే ఇందాక నీళ్ళు వేడి చేసుకోమని చెప్పా కదా ఆ వేడి నీళ్ళు కొంచెం ఇట్లా వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటే చక్క కలిసిపోయిందా కలుపుకోవాలి చూడండి కలుపుకున్న పలుసుగా అయిపోయింది సన్నీళ్ళు పోసుకుంటే వడియం రాదు పోసేస్తాం పోసుకున్నాను అయిపోయింది చూద్దాం ఇటు చూడండి మళ్ళీ ఎండినాక చూపెడతా చూడండి చక్కగా ఎండిపోయినాయి నేను వీటిని రెండు రోజులు ఎండబెట్టుకున్నా రెండు రోజులు ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని ఎట్లా తీయాలో చూపెడతాను దీనికన్నా ముందు ఈ ఒక క్లాత్ తీసుకొని ఏదో ఒకటి క్లాత్ ఒక కాటన్ క్లాత్ కానీ కవర్ అయినా మంచిదే మీ ఇష్టం నేను కాటన్ క్లాత్ తీసుకున్నా ఇట్లా వేసుకోవాలి పక్కకి ఇది చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీన్ని ఇట్లా తిప్పి ఇక నేను టపాలతో నీళ్ళు తెచ్చుకున్నా
ఇట్లా చూడండి ఎంత తడిపేసుకున్నా నేను నీళ్ళు చల్లుకొని ఇట్లా తడుపుకొని అది కొంచెం కొంచెంగానే తడుపుకోవాలి మొత్తం తడుపుకోవద్దు మళ్ళీ నానిపోతాయి కొంచెం కొంచెం తడుపుకుంటానే తీసుకోవాలి తర్వాత ఇది ఇట్లా తిప్పి ఇంకా చూడండి ఇట్లా క్రాస్గా లాగాలి ఇట్లా క్లాస్ క్లాస్గా లాగాలి ఇక చూడండి ఇది ఇట్లా లాగాలి చక్కగా వడియాలు వచ్చేస్తాయి వచ్చినాయి కదా వీటిని ఇట్లా తీసేసుకోవటం చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి ఏదో ఇట్లా తీసేసుకోవటం ఇట్లా తీసుకొని వీటిని ఇది తీసుకొని ఇగో నేను ఇట్లా క్లాత్ మీద వేసేసుకుంటున్నా చూడండి ఇట్లా ఆరబోసుకున్నా ఒకవేళ మీకు ఇట్లా అతికినాయి అని మీరు ఏమన్నా ఇబ్బంది పడవద్దు ఇట్లా అతికినాయి ఎందుకు ఇట్లా అతికినాయి అని కొంచెం ఆరినాయి అంటే ఇవి ఇట్లా తీసుకుంటూ వచ్చేస్తాయి మనం ఇంట్లో పెట్టుకుని ఆరబెట్టుకుంటాం కాబట్టి ఇట్లా తీసుకుంటే దేనికి దానికి ఇట్లా ఇడిపోతాయి మీరు ఏం భయపడాల్సిన అవసరమే లేదు చక్కగా వస్తాయి ఈ ఆరినాక ప్లేట్లో తీసుకొని నూనెలో వేయించి మీకు చూపెడతా ఆరిపోయినాయి చూడండి చక్కగా ఆరిపోయినాయి మీకు ఇరగ తీసి చూపెడతా ఇది చూడండి మనకి ఎంత చక్కగా కనపడుతున్నాయో పచ్చిమిర్చి నేను తొక్కేసుకున్నా కదా ఎండుమిర్చి ఇగో నువ్వులు జీలకర్ర చక్కగా కనపడుతున్నాయి ఇప్పుడు నేను ఎరగ తీసి మీకు చూపెడతా ఎంత చక్కగా ఎండిపోయినాయో మీకు డౌట్ లేకుండా డౌట్లు ఎక్కువ కదండి అందుకని డౌట్లు లేకుండా చూపెడుతున్నా చూసారా ఎంత చక్కగా ఇరిగిపోయినాయి చూసారా చక్కగా ఎండిపోయినాయి ఎండిపోయినాయి కదా వేయించుకొని చూపెట్టి నూనె కాగింది ఇందాక మీకు చెప్పా కదా వేయించుకుంటున్నా చూడండి చూడండి నేను చక్కగా వేసుకున్నాయో ఇప్పుడు వేగిపోయినాయి చూడండి చూడండి ఇది నేను వేపేసి పెట్టేసుకున్నా ఇలాంటి డబ్బాలో గాలాడకుండా ఉండే డబ్బాల్లో వేసుకొని ఇట్లా మూత పెట్టేసుకోండి మీరు పొద్దున్న పొద్దున్న వేయించుకున్నాక సాయంత్రానికైనా మీకు బాగుంటాయి ఇవి ఒకసారి చూద్దామా ఎట్లా ఉన్నాయో చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో మీకు వినపడాలని చెప్పి నేను దగ్గరికి చూసేస్తున్నాను మీకు సౌండ్ చూసారా మన ఇంట్లోనే ఈజీగా మనం ఎట్లా వడియాలు చేసుకోవాలో సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సరేనండి బాయ్.